కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డికి ఆ పార్టీ షాక్ ఇచ్చింది. సనత్ నగర్ టికెట్ ఆశించిన ఆయనకు మొండి చేయి చూపింది. మహాకూటమి పొత్తులో భాగంగా సనత్ నగర్ ను టీడీపీకి కేటాయించింది. దీనిపై మర్రి శశిధర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మూడో జాబితాలోనూ తన పేరు లేకపోవడం బాధాకరంగా ఉందన్న ఆయన తనకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయన్నారు. నియోజకవర్గంలో తన కమిట్మెంట్స్ తనకున్నాయన్న ఆయన కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు చెప్పండి, సనత్ నగర్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కాకుండా టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తున్నట్టు తెలుస్తోంది, వివరాలు ఏంటి? లక్ష్మీదుర్గా కాంగ్రెస్ పార్టీలో పొత్తులతో భాగంగా కొన్ని సీట్లు కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటుంది, అందరూ నేతలు సహకరించాలని రాహుల్ గాంధీ స్థాయి నేతలంతా కూడా చెప్తూ వస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా సనత్ నగర్ సీట్లు ఈసారి కాంగ్రెస్ పార్టీ పొత్తుల్లో భాగంగా కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక రకంగా మర్రి శశిధర్ రెడ్డికి భారీ షాక్ అనే చెప్పవచ్చు. మొదటి లిస్ట్ లో తన పేరు లేకపోవడంతో కొంత అసంతృప్తి కలిగినటువంటి నేత, దాంట్లో కొద్దిగా సమీకరణాల దృష్ట్యా తన పేరు పెట్టలేదు అని అనుకున్నటువంటి పరిస్థితి. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతల పేర్లు ఎక్కువగా ఉంటే బయట ఒక నెగిటివ్ మెసేజ్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అందుకే రెండవ విడత లిస్ట్ లో మరి శశిధర్ రెడ్డి పేరు వస్తుందని చెప్పి భావించడం జరిగింది. అయినప్పటికీ రెండవ విడత లిస్ట్ లో కూడా తన పేరు రాకపోవడం, చివరికి మూడో విడత లిస్ట్ తన పేరు రాకపోవడంతో అక్కడ టీడీపీ కూడా ఈరోజు వారి అభ్యర్థి పేరును ఖరారు చేయడం జరిగింది. కూన శ్రీశైలం గౌడ్ అభ్యర్థిని అక్కడ వీరు ప్రకట చేయడం జరిగింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్ నేతగా కొనసాగుతున్న మర్రి శశిధర్ రెడ్డి సీటు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఆయన తన భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తా అని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించి కాంగ్రెస్ పార్టీ తన ఏ రకంగా బుజ్జగించనుంది అనేటువంటి కాంగ్రెస్ పార్టీ వర్గాల నేతలంతా కూడా చర్చించుకుంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ చాలా వరకు సీటుకు సంబంధించినటువంటి అసంతృప్తి నేతలను తమ వైపు ఏ రకంగా పెట్టుకోవడానికి వాళ్ళని బుజ్జగించుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతా ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో మరి శశిధర్ రెడ్డి సీటు లేకపోవడంతో కొద్ది అసంతృప్తితో ఉన్నటువంటి నేత తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నారు. లక్ష్మీదుర్గా రైట్, థ్యాంక్ యూ మధు.